ఓం నమో వెంకటేశాయ. ధర్మ పరిచయం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో ఉన్నారు గురు సహస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ గారు. వారికి మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, అలాగే మన పిల్లలందరి తరపున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, పిల్లలు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను బాగా చదివాను రాత్రంతా కానీ ఉదయానికి నాకు గుర్తులేదు అని చెప్పేస్తుంటారు. మార్క్స్ ఎందుకు సరిగ్గా రాలేదు అని అంటే, మరి దాని గురించి ఏం చెప్తారు వీళ్ళకి? వాళ్ళు బాగా చదివేశారు అంటే, ఒకటి పదిసార్లు చదివేయడం కాదు, ఆ చదివింది మనస్సుకి ఎక్కుతుందో లేదో చూసుకోవాలి. అది హృదయంలో గడిపోవాలి, బుద్ధిలో గడిపోవాలి. ఎన్నిసార్లు చదివే కౌంట్ కాదు ఇది. ఇప్పుడు ఏదో విష్ణు సహస్రం అంటే నేను 10 నిమిషాల్లో చేస్తానంటారు, ఏంటి చేయడం అంటే, దాంట్లో తారాత్మ్యభావం లేదనమాట. విశ్వం విష్ణు గౌవ చదివేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం అది? విశ్వం అంటే ప్రపంచము, విష్ణువు అంతలాయని వ్యాపించుండేవాడు అని అర్థం తెలుసుకుంటూ చదివితే ఆ విష్ణుమూర్తితో తారాత్మ్యం కలుగుతుంది. వీడు చదువుతున్నారు కానీ ఆ చదువుతులో చెప్పింది ఏమిటి, ఆ విషయం ఏమిటి అర్థం చేసుకుంటూ చదివితే గుర్తుంటుంది. అర్థం చేసుకోకుండా చదివేస్తే గుర్తుండదు. ఒక్కసారి చదివినా 10 సార్లు చదివినా వాళ్ళు చదివింది మాత్రం అర్థం చేసుకుంటూ చదివితేనే వాళ్ళకి గుర్తుంటుంది. ఇంకోటి అంటే దీనికి కూడా అభ్యాసం. ఏదైనా జ్ఞాపక శక్తి పెరగాలంటే మీరు పద్యం, కొత్త పద్యం తీసుకోండి, ఓ 10 సార్లు చదవండి, వచ్చే వరకు చదవండి. 10 సార్లు రాలేదా, 10 సార్లు చదివేయండి, అప్పటికి వస్తుంది కదా. పది సార్లు చదివితే రాకుండా పోతుందా? మర్నాడు ఇంకో పద్యం తీసుకోండి, 9 సార్లు వచ్చేస్తుంది. ఆ మర్నాడు ఇంకో పద్యం తీసుకోండి, 8 సార్లు వచ్చేస్తుంది. ఈ అభ్యాసం మీరు విడిచిపెట్టకుండా చేస్తే కొంతకాలానికి ఒక్కసారి చదివితే తప్పితే 2 సార్లు చదివితే ఏ పద్యమైనా నోటికి రావాల్సింది, ఏ విషయమైనా నోటికి రావాల్సింది. అది కూడా అభ్యాసం ఉండాలి. ఆ తెలివితేటను నిలబడడానికి కూడా మీ తెలివితేటను మీరే పెంచుకోవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మా ఏ మానవుడు మనకి అందివ్వలేని మహా సూపర్ పవర్ కంప్యూటర్ని భగవంతుని ఇక్కడ చిన్న పెట్టెలో ఊరికే ఇచ్చేసాడు. 1 రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా, లేకపోతే ఒకసారి మనం బండి దొక్కుతున్నాం, బండి దొక్కుతున్నాడు ఎవడో ఎడ్నొచ్చాడు, వెంటనే బండి ఆపాం. బండి ఆపాం అంటే ఊరికే బండి ఆగిపోయింది ఏంటి, వెంటనే కుడి చేతితో యాక్సిలరేటర్ డౌన్ చేసాం, ఎడం చేతితో క్లచ్ నొక్కాం, కుడికాలతో బ్రేక్ తొక్కాం, ఎడంకాలు కింద అనుకున్నాం. ఇన్ని పనులు చేస్తే కదా ఆగింది. అప్పుడు ఎవడో అడ్డంగా వచ్చినప్పుడు 60-70 కిలోమీటర్ల వేగంతో మనం బండి తొక్కుతూ ఉండగా ఇప్పుడు నాకు ఎవడో అడ్డు వచ్చాడు కనుక ఇప్పుడు నేను కుడి చేతితో యాక్సిలరేటర్ డౌన్ చేయవలను, ఎడం చేతితో క్లచ్ నొక్కవలను, కుడి చేతితో కుడికాలతో బ్రేక్ తొక్కవలను, ఎడంకాల కింద అనుకోవలను అని అనుకుని చేస్తావా? అంతవరకు వాడుంటాడో వీడుంటాడో బండి ఉంటుంది అక్కడ ఉండదు కదా. ఇన్ని పనులు ఏకకాలంలో ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ కంప్యూటర్ దగ్గర 30,000 పోసుకున్న కంప్యూటర్ మనం కీబోర్డ్ ఆపరేట్ చేయాలి, ఫైల్స్ అన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏ ఆపరేషన్ అక్కడ లేకుండా ఆటోమేటిక్ కంప్యూటర్ అనమాటది. వెంటనే ఆ సమయంలో మనం ఏ పని చేయాలో మనకి ఈ కంప్యూటర్ చెప్పేస్తుంది. అయితే మనం 30,000 పోసి కంప్యూటర్ కన్నా దుప్పటి ముసుగుట ఇంట్లో పెడితే అది మనకి ఉపయోగపడదు. దాన్ని ఆపరేట్ చేస్తేనే కదా దీన్ని ఆపరేట్ చేయాలి. దీన్ని ఆపరేట్ చేయడానికి మన దగ్గర కీబోర్డ్ ఏమిటో తెలుసా? మన మనస్సు. మన మనస్సును దాని మీద అంటే దృష్టి, దృష్టిని కనుక కంప్యూటర్ మీద పెట్టండి, కంప్యూటర్ ఓపెన్ అవుతుంది, 1,000 ఫైల్స్ అందులో ఉన్నాయి, అన్ని ఫైల్స్ కూడా మీకు ఎప్పుడు ఏది అవసరమో ఆ ఫైల్ ఓపెన్ చేసుకుంటూ ఉండండి. అంటే తెలివైన వాడు తెలివి తక్కువ వాడు తేడా ఏమిటంటే, ఈ కంప్యూటర్ను ఉపయోగించుకున్నవాడు తెలివైనవాడు, ఉపయోగించుకోనివాడు తెలివి తక్కువ వాడు. కానీ తెలివితేటలు లేనివాడు మాత్రం కాదు, తెలివిని ఉపయోగించుకోనివాడు అని అర్థం అనమాట. అదనమాట, అది ధీహి అంటే. కాబట్టి ధీహి తెలివి కూడా ధర్మంలో ఒక భాగం. తన తెలివితేట తను ఉపయోగించుకోకపోతే పక్షి రెక్కలు ఉపయోగించుకుంటుందా లేదా, పసుపు 4 కాళ్ళు ఉపయోగిస్తుందా లేదా, మరి మనం మన తెలివితేటను ఉపయోగించుకోవాలిగా. మనకు అదనంగా ఉంది అదే కదా. మరి జ్ఞానే జ్ఞానం నరాణం ఏకో విశేష అన్నారు. పశుపక్ష్యాదులు గెలియంది మానవుడికి మాత్రమే ఉన్నది జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోకపోతే తప్పు మనది, అది అధర్మం. ఉపయోగించుకుంటే ధర్మం. కాబట్టి మీరందరూ మీరు తెలివైన వారు తెలివితేటను ఉపయోగించుకోండి. ధీహి అయిపోయిందా? తర్వాత విద్య. ధీహి అంటే తెలివి ఉన్నారు కదా, మళ్ళీ విద్య ఏమిటి? ఇది కూడా ధర్మమే. ధర్మంలో తెలివి ధర్మం అంట, చదువు ఒక ధర్మం అంట. చదువు ధర్మం ఏంటి? చాలా తెలివైనవాడండి, ఏదైనా చెప్తే ఒక్కసారి చదివితే పెట్టేస్తాడండి,
చాలా తెలివైనవాడు మా అబ్బాయి. కానీ వాడు పాఠశాలకి చదవడం స్కూల్లోనే జాయిన్ చేయలేదు. విద్య వస్తుందా వాడికి? ఏం చేసుకుంటాడు తెలివితేటని? అంటే తెలివితేటలు ఉంటే సరిపోలేదు, ఆ తెలివితేటలు ఉపయోగించి విద్యను చదవాలి కదా, విద్యను సంపాదించుకోవాలి కదా. రెండు రెండు నాలుగు అని కూడా తెలియదు కదా చదువుకోకపోతే, చదివితేనే కదా తెలిసింది. అది కూడా చూడండి, మీ అందరికీ రెండో ఎక్కవచ్చు కదా, మీ అందరికీ రెండో ఎక్కవచ్చు కదా. ఎప్పుడు చదువుంటారు? ఏ రెండో తరగతిలోనే చదువుంటారు కదా. అంటే ఇంచుమించు 9 ఏళ్ళు అవుతుంది కదా చదివి. 9 ఏళ్ల క్రితం చదివిన రెండో ఏకం గుర్తుంది, నిన్న చదివిన పాఠం వాళ్ళు గుర్తులేదుంటున్నారు. మరి ఏమిటి తేడా? 9 ఏళ్ల క్రితం చదివింది గుర్తుంది మీకు, నిన్న లేదా మొన్న చదివింది గుర్తులేదు. కారణం ఏంటి? అప్పుడు రెండో ఏకం చదువుతున్నప్పుడు మీ బుర్ర ఖాళీగా ఉంది, అప్పుడు సెల్ ఫోన్లు లేవు మీ చేతుల్లో, ఈ సినిమా విన్యాసాలకి ఇంకా అలవాటు పడలేదు మన మనస్సు పెద్దగాను, ఏ చాపల్యాలు లేవు, మనస్సు ప్రశాంతంగా ఉంది, కాబట్టి అప్పుడు చదివిన గుర్తుంది. పెద్ద యోగుద్ది మీకు ఆలోచన మారిపోతున్నాయి కదా, అందువల్ల బుర్రలో అక్కర్లేని పనికిమాలిన విషయాలు ఎక్కువ చేరిపోతున్నాయి. అందుకు పనికొచ్చే విషయం దూరడానికి చోటు లేదు పాపం వాడికి. కాస్త డిలీట్ చేసేస్తూ ఉంటే ఇది మళ్ళీ లోపల ఫీడ్ అవుతూ ఉంటుంది, అది కూడా ఒక కారణం. కాబట్టి విద్య చదువుకోవాలి బాగా. వేదో నిత్యమధీయతాం తదితం కర్మ స్వనుష్ఠీయత అంటారు శంకరాచార్యుల వారు. అంటే వేదం నిత్యం చదవాలి, చదివిస్తే సరిపోలేదు, అందులో చెప్పిన కర్మల్ని బాగా ఆచరించాలి, సు అనుష్ఠీయత అని అలా చెప్తారు. అలాగా వేదములు మీరైతే మీకు మీ కోర్సులో ఉన్న చదువులేవు మీకు ఉంటాయి, ఎవరి చదువులు వాళ్ళవి, కానీ బాగా చదువుకోవాలి. చదువుకోవడం అనేది ప్రతి మానవుడికి ధర్మం. మీ వయసులోనే కానీ ఇప్పటికి మేము చదువుకుంటాం, ఏడు చదువుకుంటారు ఎవరైనా. మనిషి నిరంతర విద్యార్థిగా ఉండాలి, ఎప్పుడూ ఏదో ఒక విషయం తెలుసుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. అది ధీహి, అది కూడా ఒక ధర్మమే. విద్య అది కూడా ఒక ధర్మం, విద్యా సముపార్జనం కూడా ధర్మమే. భాగవతంలో హిరణ్యకశిపుడు తన కొడుకునైన ప్రహ్లాదు అడుగుతాడు, ఎవరైనా ఆయన ఏం విద్యకు వెళ్ళి కాస్త మధ్యలో ఏదో సెలవులు వచ్చి ఇంటికి వస్తాడనమాట. వచ్చినప్పుడు అడుగుతాడు, ఏదైనా నీకు తెలిసినటువంటి పద్యం ఒక్కటి సార్థముగ తాత్పర్యము భాషింపుమా అంటాడు. నీకు ఏ పద్యం వచ్చో ఓ పద్యం చెప్పు, దానికి అర్థం చెప్పు, తాత్పర్యం కూడా చెప్పు, అలా అడిగాడు వివరం. అంటే అది విద్య అంటే ప్రతిపదార్థ తాత్పర్యం. ఒక విషయం చదువుతున్నాడు, దాని గురించి పూర్తిగా తెలిసిపోవాలి, సగం సగం తెలియకూడదు ఎప్పుడు కూడా. సగం సగం తెలిస్తే సగం సగం జ్ఞానమే. 35 మార్కులు వస్తే చాలు కదా పాస్ అవ్వడానికి, పాస్ అవ్వడానికి సరిపోతుంది 35 మార్కులు. అంటే విద్యావంతులు అయిపోయినట్ట ఎంబీబీఎస్ 35 మార్కుల్లో పాస్ అయ్యాడనుకో, 34వ మార్కుకి సంబంధించిన పేషెంట్ వస్తే ఏం చేస్తారు? డాక్టర్ ప్రాక్టీస్ పెట్టేశాడు పోని, 90 మార్కులు వచ్చి 99 మార్కులతో వేసేయడండి, 35 మార్కులు వదిలేయండి. 35 మార్కులు వచ్చే ఒకడు డాక్టర్ దగ్గర వెళ్ళాడు కానీ 99 మార్కులతో వేసేయడండి. మా అబ్బాయిని గొప్పగా చెప్పుకుంటారు, 100వ మార్కుకు సంబంధించిన అనారోగ్యం కలిగిన పేషెంట్ వాళ్ళ దగ్గరకు వస్తే డాక్టర్ ఏం చేయగలడు? పూర్వకాలంలో విద్య అంటే 100కు 100 రావలసిందే, 1 మార్కు తగ్గిన మళ్ళీ చదువు అనేవారు. అలా ఎన్నడూ చదివేవారు అర్థం లేదు. ఆ రకంగా విద్య సాధిస్తే అది కూడా ధర్మమే. ధీర్ విద్య. తర్వాత సత్యం. అసలు కథ ఇక్కడుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, ఎప్పటికీ 8 చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఎప్పుడు శోభిస్తాయో తెలుసా? మన దగ్గర సత్యం ఉంటేనే శోభిస్తాయి. సత్యం అంటే ఏమిటి? ధర్మం గురించి మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ సత్యం గురించి చెప్తున్నారు. అంటే సత్యము లేదు నిజాలు, నిజాయితీ నిజము. అంటే సత్యము అంటే జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సత్యం, ఇప్పుడు జరుగుతున్నది కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సత్యం. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడే హై స్కూల్లో ఉన్నాను, కానీ వాడు సినిమా హాల్లో ఉండి ఉంటాడు. మళ్ళీ ఆ సౌండ్ వినబడుతుందని బయటకు వచ్చేసి సెల్ ఫోన్లో, నేను వేళ మాకు ఆటలోనే ఆటలాడుకుంటున్నాడు, సినిమా డెమో కట్టాడు అనమాట, వాడు సినిమా వెళ్ళిపోయాడు. ఇలాగ మాట్లాడుతూ ఊరికే చిన్న చిన్న అబద్ధాలు, ఎక్కడి నుంచో రావాలి పొరుగురి నుంచి, ఏమన్నా ఎక్కడి దాకా వచ్చారండి, ఇప్పుడే రేణుగుంట దాటేశాను అంటాడు. వాడు ఇంకా కాళహస్తి దగ్గరే ఉంటాడు. అంటే అవతల వాళ్ళు కంగారు పడకుండా ఉండడం కోసం ఆ మాట చెబుతున్నాడు అనుకుంటున్నాడు, కానీ అది కూడా అబద్ధమే, దానివల్ల కూడా పాపం వస్తుంది. కనుక సత్యము లేని ధర్మానికి విలువ లేదు. సత్యం వాగ్రూపం, ధర్మం ఆచరణ రూపం. నేను ఈ పని చేస్తాను అనం, ఆ పని చేస్తేనే సత్యం అవుతుంది. ఆ మాట ఎప్పుడు సత్యం అవుతుంది? ఆ పని చేస్తేనే. రాముడు సత్యవాక్య కహ అని వాల్మీకి అడుగుతాడు నారదుణ్ణి, రామ అని సమాధానం చెప్తాడు నారదుడు. అంటే సత్యము, ఈయన సత్యం యొక్క స్వరూపము అని ఎవరిని చెప్పొచ్చయ్యా అంటే శ్రీరాముడినే చెప్పాలి అని అడిగింది. ఎలా చెప్పాలి శ్రీరాముడిని అంటే,
తెల్లారితే నీకు పట్టాభిషేకం అన్నారు. ఎవరిని? శ్రీరాముడిని. అలాగే ఏనండి నాన్నగారు అన్నాడు. అంతేగాని ఓ తెల్లారితే నాకు పట్టాభిషేకం అని ఎగరేసి గంతులు వేసేసి వాళ్ళ స్నేహితులందరినీ పిలిచేసేసి రకరకాల పార్టీలు చేసేసి ఈ హడావులు ఏం చేయాల, శుభ్రంగా పడుకున్నాడు. తెల్లారు లేచిందా వెంటనే వాళ్ళ అమ్మ కనిపించింది. అమ్మ అంటే పిందళ్ళి కైక. అబ్బాయి పట్టాభిషేకం నీకు కాదు మా అబ్బాయికి చేస్తున్నాను భరతుడికి అంది. అలాగే అమ్మ అన్నాడు. అంతే, నీకే పట్టాభిషేకం ఉన్నప్పుడు అలాగే అన్నాడు, పట్టాభిషేకం నీకు కాదన్నప్పుడు అలాగే అన్నాడు. మాటలకి తేడా లేదు, అంత గాంభీర్యం అన్నమాట. అక్కడితో అయిపోలేదు, 14 ఏళ్ళు అడవికి వెళ్ళాలి అంది. అలాగే అమ్మ అన్నాడు. అప్పుడు కూడా రెండో మాటలేదు ఇంకండి. అయితే ఒక్కసారి నాన్నగారితో చెప్పేసి నాన్నగారు అనుమతి తీసుకుని వెళతాను అన్నాడు. కైక గుండెల్లో రాయబడింది, నాన్నగారు అనుమతి తీసుకుని వెడతాడా? ఈ జన్మలో నాన్నగారు నువ్వు అడవికి పోని అంటాడు తన్నోడితోటి, అంటే ఆ వంక పెట్టుకుని ఆగిపోతాడా అని భయం వేస్తుంది కైకి. మనసులోనే కంగారు పెడుతోంది. అవతల వారి యొక్క మనస్సులో ఏ అలజడి రేగుతుందో, ఏ ఆలోచనలు కలుగుతున్నాయో ముఖం చూసి చెప్పేసే సమర్థత కలిగిన వాడు శ్రీరాముడు. కైక మనస్సులో ఏం ఆలోచిస్తుందో అర్థమైపోయింది. అప్పుడు రాముడు అంటాడు, రా అమ్మ, రామః ద్విర్నాభిభాషతే, రామో ద్విర్నాభిభాషతే, రాముడు రెండు మాటలు మాట్లాడడు అన్నాడు. ఒకటే మాట, ఓ గంట సేపు దానికి వ్యాఖ్యానం చేయాల. రాముడు రెండు మాటలు మాట్లాడు. నేను అడవికి వెళ్ళాలి అనగానే అలాగే వెడతాను అనేసాను కదా, ఇంకంతే. ఏది ఏమైనా ఆరు నూరైనా అటు సూర్యుడు ఇటుపడిచ్చినా నేను అడవికి వెడతాను. పట్టాభిషేకం మీ అబ్బాయికి అన్నావుగా, దానికి అంగీకరించేసానుగా, దీంట్లో కూడా మార్పే ఉండదు. రాముడు రెండు మాటలు మాట్లాడడం అన్నాడు. ఇది సత్యవాక్యం అంటే మనం ఎవరన్నా అంత ధైర్యంగా చెప్పగలవా? పైగా చెప్పడం కూడా నేను రెండు మాటలు మాట్లాడను అనడం లేదు, రాముడు రెండు మాటలు మాట్లాడడం అన్నాడు. దీన్ని థర్డ్ పెర్సన్ అంటాం కదా సంస్కృతంలో, అయితే ప్రథమ పురుష అంటారు దాన్ని. మామూలుగా ఐ సే అన్నదానికి, వరప్రసాద్ సేస్ అన్నదానికి ఫోర్స్లో చాలా తేడా ఉంటుంది. అంటే తన పేరు చెప్పుకుని మరీ చెప్తే అందులో తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట, స్ట్రాంగ్ అనమాట అది. కాబట్టి రాముడు రెండు మాటలు మాట్లాడుతుంటే చాలా గట్టిగా చెప్పినట్లాగా, అమ్మ నేను రెండు మాటలు మాట్లాడను అంటే పెద్దగా సీరియస్గా తీసుకోదు. రాముడు రెండు మాటలు మాట్లాడుతుంటే ఇంకా అనుమానం లేదనమాట, ఇంక ఏమాత్రం సందేహం లేదని అర్థం అనమాట. అలా చెప్పాడు. ఆ రకంగా జీవితవంత అలా నిలబెట్టుకున్నాడు. సరే, పురాణ పురుషులే కాదు, గాంధీ గారు ఆయన ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు, ఎక్స్పెరిమెంట్ విత్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని. అందులో ఆయన ఒక మాట అంటాడు, నాకు జ్ఞానం వచ్చినది లగాయత్తు ఇవాటి వరకు ఎప్పుడు ఒక్క అబద్ధం కూడా ఆడలేదు అన్నాడు. దానికే ఉంది రాసుకోవడం, నేను రాసుకుంటాను అనుకుంటే మనం రాసుకుంటే అడిగేవాళ్ళు ఉన్నారో లేదో, గాంధీ గారు రాసుకుంటే ప్రపంచం అంతా అడుగుతుంది ఏంటి ఎలా రాసుకున్నావు, నువ్వు అబద్ధం పర్లేదు చెప్పుడు నా దగ్గరే చెప్పావు, ఈ మాట చెప్పావు ఇంకోలా చేసావు, అబద్ధం ఆడలేదని అడగడానికి ప్రపంచం అంతా సిద్ధంగా ఉంది. గాంధీ మహాత్ముల కంటే పెద్ద సెలబ్రిటీ ఎవరున్నారు ఆ రోజుల్లో? ఎవరు నోరెత్తి అడగలేదు అంటే ఆయన యథార్థం అనమాట. అలా చెప్పుకోగలగాలి. మనం చెప్పగలవా ఇంతవరకు నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు అని మనం చెప్పగలవా? పోనండి, ఇంతవరకు మాకు జ్ఞానోదయం కలగలేదు, ఇప్పుడేగా ధర్మ ప్రచయం కార్యక్రమంలో పాల్గొన్నాం, ధర్మం ఉంటే ఏంటో తెలిసింది, ఈ క్షణం నుంచి నేను జీవించినంతగానో ఎప్పుడు అబద్ధం ఆడను అని నేనే చెప్పగలవా? ఏమో ఏ అవసరం వస్తుందో అబద్ధం ఆడడానికి, తెల్లారి లేస్తేను ఆ మాట కూడా ఇవ్వలేం మనం. ఏదో శుక్రాచార్యులో చెప్తాడు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు చకిత గోకులాగ్గల జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదీప అంటాడు. అబద్ధాలు ఎక్కడెక్కడాడితే పాపం రాదు చెప్పాడే శుక్రాచార్యులు వారు, ఎవరికి బలి చక్రవర్తికి. ఎక్కడెక్కట వారిజాక్షులందు ఆడవాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడచ్చు, గుర్తుపెట్టుకోండి మీరు, వైవాహికములందు పెళ్ళిళ్ళ విషయంలో అబద్ధాలు ఆడచ్చు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాణవిత్త మాన భంగమందు ప్రాణాన్ని ప్రమాదం వస్తుందంటే అబద్ధం చెప్పేయచ్చు, డబ్బు అనే నష్టం వస్తుంది అనుకుంటే అబద్ధం చెప్పేయచ్చు, గౌరవం పోతుంది అనుకుంటే మర్యాద పోతుంది అనుకుంటే అబద్ధం చెప్పేయచ్చు. ఇక్కడ తప్ప ఇంకెక్కడ అబద్ధం ఆడకూడదు అన్నాడు. ఇంకెక్కడ ఆడాలి అబద్ధం? ఇన్ని మినహాయింపులు ఇచ్చేసిన తర్వాత ఇంక అబద్ధం ఆడాల్సిన అవసరం వేరే ఎక్కడనే ఉందా? ఎవడ అబద్ధం ఆడని వీటికి లోపడే చెప్తాడు. అందుకని భాగవతం చెప్పింది కదండి, అంటే భాగవతం కాదు చెప్పింది, భాగవతంలో ఎవరు చెప్పారు? శుక్రాచార్యుల వారు చెప్పారు. శుక్రాచార్యుల వారు ఎవరు? రాక్షసుల గురువు. అంటే చెప్పిన నీతి ఏ నీతి? రాక్షస నీతి. మనం మానవులం, రాక్షస నీతి మనకి ఎలా పనిచేస్తుంది? రాక్షసులు కది. రావణాసురుడు అంటారు స్వధర్మో రాక్షసాంభీరు అంటాడు సీతతో. రాక్షసులకి ఏ ఆడవాళ్ళైనా ఎత్తుకుపోవడం ధర్మం అంటాడు. అది వాడికి ధర్మమో మనకి ధర్మం కాదు కదా. అయినా వాడి ధర్మం వీడి ధర్మం అంటూ పరస్త్రీని ముట్టుకోకూడదు అన్నది అందరికీ ధర్మమే. ఆ రాక్షసులకి మినహాయింపు ఏ రాజ్యాంగంలో రాసిచ్చారట వాడికి? లేదు. అలా చెప్తారు. అలాగే రాక్షసనేది, ఆ రాక్షసనేది అక్కడే వాడికే పెడుసుకుంటే శుక్రాచార్యులు కనుబోయిందంటారు.
మరి ఆ నీతిని ఆదర్శంగా మనం తీసుకుంటే మనకి ఏం పోతాయో ఒకసారి ఆలోచించి. అందుకని ఎప్పుడూ ఎక్కడ అబద్ధం ఆడకూడదు, సత్యమునకు నిలబడాలి. సత్యహరిశ్చంద్రుడు చరిత్రలో నిలిచిపోయాడు కేవలం ఒక సత్యం వల్ల కదా. ఆయన చేసిన వేరే ఘనకార్యాలు ఏవి చరిత్రలో లేవు. సత్యానికి కట్టుబడి అడవులకు వెళ్ళిపోయాడు, భార్య నమ్మేసుకున్నాడు, తన తాను నమ్మేసుకున్నాడు, ఎన్ని కష్టాలు పడాలు పడ్డాడు, కానీ అన్నమాట తప్పనన్నాడంతే. అంటే అన్నమాట తప్పకుండా ఉండగలగడం అనేది ధర్మానికి ప్రధానమైనటువంటి లక్షణం. ఆయన చాలా ధర్మాత్తులండి, అప్పుడప్పుడు కొన్ని అబద్ధాల మాత్రం ఆడతాడు అంటే ఇంకా ఆ ధర్మం వల్ల విలువేమీ లేదు. కానీ సత్యంతో నిలబడాలి, సత్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం అని చెప్తారు. సత్యమే పలకాలి, అలాగని కటువుగా చెప్పకూడదు. అవతల వారికి ఇష్టం కలిగేలా ఆనందం కలిగేలా చెప్పాలి. అవతల వారికి కష్టం కలుగుతుంది బాధ కలుగుతుంది అని కూడా సత్యమైనా చెప్పడం మానేయి. ప్రియంచన అనృతం బ్రూయాత్, అయితే వాళ్ళకి ఆనందం కలిగించడం కోసం అబద్ధం చెప్తారేమో. ఆనందం కలగడం కోసం కూడా అబద్ధం చెప్పద్దు, బాధ కలిగించే సత్యము చెప్పద్దు. ఎప్పుడు సత్యమే చెప్పు, ఎప్పుడు ప్రియమే చెప్పు. కత్తి మీద స్వామి సత్యవ్రతం అంటే వేళ కూడా ఏం కాదు. ఇన్ని నిబంధనలు పెట్టారు చాలా జాగ్రత్తగా. అందుకే లోకంలో సత్యవ్రతం అంటే ఓ రాముడు ధర్మరాజు ఇలాంటి వాడు నిలిచేయాలంటే చాలా తక్కువ మంది. సత్యవ్రతం చాలా కష్టం. ఇక్కడ చిన్న కథ ఊరికి అలా అలా చెప్తారు. ఒకడు పాపం చాలా తెలివి తక్కువ వాడు, చదువు అవ్వట్లేదు, ఏం చేయలేదు తెలియక వెళ్ళలేదు. ఒక చోటు కూర్చొని ముక్కు కోసం తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ అమ్మవారిని నాకు ఇస్తుందేమో అని అమ్మవారి గురించి అలా ప్రార్థన చేసుకోవడం మొదలెట్టాడు. ఒకడు మాత్రం నియమం పెట్టుకున్నాడు, జీవితంలోనే అబద్ధం ఆడకూడదు అని నియమం పెట్టుకున్నాడు. అదొకటే తనను కాపాడారంతే ఇంకా. ఒకడు ఓ పందిని కొట్టుకుంటూ అట్లా వచ్చాడు అడవి. అది ఇతను చూస్తూ ఉండగా ఈ పక్కకి వెళ్ళిపోయింది. అతను వచ్చాడు, ఏమంటే నేను పందిని తరుగుతూ వచ్చాను, అది ఇట్లా వెళ్ళిపోయింది, అలా వెళ్ళిందా ఇలా వెళ్ళిందా అని అడిగాడు. ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు, ఇలా వెళ్ళింది అని చెబితే వాడు పందిని చంపేస్తాడు. అంటే ఒక మూగజీవి ప్రాణం పోవడానికి కారణం నేనే, పాపం నాకు చుట్టుకుంటుంది. లేదు అలా వెళ్ళింది అని చెప్తే నేను అబద్ధమనే ఉంటాను, అంటే అసత్యమాడిన పాపం వస్తుంది. ఈసారి ఎటు చూసినా పాపమే వచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నాడు. అనుకుని ఏమన్నాడంటే, చూసే కళ్ళకు చెప్పడం చేత కాదు, చెప్పే పెదవులకు చూడడం చేత కాదు, ఏం చెప్పమంటావు అని అడిగాడు. పందెట్టడంతో కళ్ళు చూసాయి, కళ్ళు చెప్పగలవా? చెప్పలేవు. పందెట్టడంతో పెదవులు చెప్పగలవు, కానీ పెదవులు చూసాయా? చూడలేదు. చూడని పెదవులు ఎలా చెప్తాయి, మాట్లాడని కళ్ళు ఎలా చెప్తాయి అన్నాడు. వాడికి అర్థంగా వచ్చేసి పొద్దున్నే పిచ్చాడుతో పెట్టుకున్నాను ఏమిటి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాంతో ఏంది, వీడు అబద్ధము ఆడలేదు, పంది బతికింది, పాపం రాలేదు. అవి సత్యాన్ని అంత జాగ్రత్తగా మనం అనుసరించాలి. మన సత్యం మనని కాపాడాలి, కానీ ఇతరులను బాధ పెట్టకూడదు. మళ్ళీ అలా చెయ్యాలి అన్నారు. ఆ రకంగా ఎవడైతే సత్యాన్ని కాపాడుతారో, సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత అని అన్నారు. కనుక వీలైనంతలో వీలైన వీలు చేసుకునేనా సరే మనం జీవితంలో ఎప్పుడు అబద్ధం చెప్పద్దు. నిజం చెప్పడం వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇబ్బందులు అనుభవించేద్దాం. ఎన్నిసార్లు వస్తాయి ఇబ్బందులు, ఆసారి రాని అనుభవించేద్దాం అనే ధైర్యం మనకుంటే సత్యవ్రతుని మించినటువంటి మహాత్ముడు లోకంలో ఎవడో ఉండడు. మీరందరూ అలా చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇన్నున్నాయి కదా, ఇంకా ఆఖరిది, అది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో. ఆఖరిది కదా అని దానికి చివరి ప్రాధాన్యం ఉందని అర్థం కాదు అని. అంతే కదా ఆ మాటకు అర్థం. అంతే కదా, అదేమిటిది, అక్రోధ. అక్రోధ అంటే ఏంటిమ్మా? కోపం లేకుండా ఉండడం. ఆ అంటే వ్యతిరేక అర్థంలో వస్తుంది అని. అక్రోధ అంటే క్రోధం లేకుండా. అస్తేయందేరి చెప్పాను మీకు నేను, అంటే దొంగతనం చేయకుండా ఉండుట అని. స్థేయం అంటే దొంగతనం, క్రోధం అంటే కోపం, అక్రోధ అంటే కోపం లేకుండా. ఆయనండి ధర్మాత్తుడండి. ఈ ధర్మం దశక లక్షణం అని చెప్పారే, 10 రకాలుగా ఉంటుంది అని. అందులో 9 బ్రహ్మాండంగా పాటిస్తారండి, కాబట్టి ముక్కు మీద కోపం ఉండి అన్నారు. ఉపయోగం ఏమిటి, వాడు చాలా ధర్మాత్తుడే కానీ ముక్కు మీద కోపం ఉంటుంది, ఎందుకు పనికిరాదు ఇంకా ధర్మం అంటే. వాడు మంచివాడే కానీ కోపిష్టి, ఎవడని దగ్గర చేరతాడు? ఒక మాటని చెప్పడంలో ఇప్పుడు తండ్రైనా సరే మిమ్మల్ని రే ఆ పని చేయకూడదురా అన్నం వేరు. స్కూల్కి వెళ్ళలేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదురా అన్నాం, కోపడాలి, కోపడే తప్పదు. కానీ అదే పనిగా ముక్కు మీద కోపం పెట్టేస్తుంది, తర్వాత స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఉంటావా, బడద్ద అది ఇది అని పెట్టి గట్టిగా 4 బాధలు బాధేసి చేతికి ఏం దొరుకుతుంది ఉంటే దాన్ని కొట్టేస్తే ఆ తర్వాత ఆసుపత్రి ఖర్చులు ఎవరుతారు? ఒకరోజు బడి మానేసినందుకే అంతలా బాధేసేవే, తర్వాత హాస్పిటల్ విడి 15 రోజులు రెస్ట్ కావాలని చెప్పేసి మెడికల్ సర్టిఫికెట్ ఇస్తాడు. అంటే 15 రోజులు పడిపోవడానికి కారకుండా వెళ్ళి తండ్రి అయ్యాడు. మళ్ళీ అక్కడ వాడు చేసిన తప్పు వల్ల ఒక్కరోజే పాఠశాల పోయింది, తండ్రి చేసిన తప్పు వల్ల 15 రోజులు పాఠశాల పోయింది. వాడిది చాపల్యం, ఇతంది అధర్మం.
అంచేత క్రోధం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చెట్టు కింద కూర్చున్నాడు ఒకడు, అతని పేరు కౌశికుడు. పక్షి పైన నెత్తి చెట్టు పైన ఉంది, రెట్ట వేసింది దాని ధర్మం. కింద ఉన్నవాడు ఎవడ ఉన్నాడని తెలియదు, ఉంటే ఆ ఉన్నవాడు ఎలాంటి వాడు తెలియదు, ఏమీ తెలియదు. దాని ధర్మం అదంతే. వెంటనే ఇలా చూశాడు, ఏయ్ నేను మహాపండితుడిని, మహాతపస్విని, నాలాంటి వాడి మీద నెట్టేస్తావా, నీకు అంత జ్ఞానం లేదా అని చెప్పి తన కళ్ళు ఎర్ర చూసి ఎలా చూశాడు. ఎంతోసారి ఎంత శక్తిమంతుడుంటే కళ్ళు ఎర్ర చేసి చూసేప్పటికీ పక్షి మాడిపోయి బూడిదైపోయింది. అంతే కింద పడిపోయి చచ్చిపోయింది, బూడిదైపోయింది అన్నమాట. వాడు శక్తి తపస్సులో అలాంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి అంటే ఆ తపస్సు వల్ల ఒక లోపల శక్తి ఉంటుంది. ఆ శక్తి అంతా అప్పుడు కళ్ళలోకి తెచ్చుకున్నాడు అనమాట. ఆ కళ్ళలో తెచ్చుకునేప్పుడు కళ్ళతో అలా చూసేసరికి మొత్తం మాడిపోయింది. అంతే అంటే శక్తిని ఒక చోట కేంద్రీకరించుకోవడం అనేది కూడా గొప్ప లక్షణం. అంటే చూడండి, కరాటే ఈ విద్యలో ప్రదర్శించే వాళ్ళు ఉంటారు చూడండి, వాడు ఒక పెద్ద ఇటుక పెట్టి దాన్ని ఇలా పెట్టి రెండు ముక్కలు చేస్తాడు, ఇలా పెట్టి ఇలా కొట్టడు, అనుకుంటే రకరకాల విన్యాసాలు చేసి ఆ కాళ్ళు కలిపి చేతులు కలిపి చివరికి ఇలా ఉంటాడు, భలే ఏమైనా మొదలైపోతుంది. ఇంత వావలక్షణం మాకు ఎందుకు అయ్యా, డైరెక్ట్గా ఇలా కుట్టేయచ్చు కదా అంటే అప్పుడు చెయ్యి విరిగిపోతుంది ఇటుకరి కదా. వాడు అక్కడ వావలక్షణం చేయడం లేదు, విన్యాసం చేయడం లేదు, తన ఒంట్లో కాలి బటన్ వేలు దగ్గర నుంచి ఒంట్లో ఉన్న మొత్తం శక్తి అంతా అరచేతులకు తెచ్చుకుంటున్నాడు. దాని అర్థం అదే, అక్కడ ఇక్కడికి మొత్తం ఏ కేంద్రీకృతం అవుతుంది, దృష్టి అంతా ఇక్కడ తెచ్చుకుంటున్నాడు. అప్పుడు కొడితే ఇటుకలా బదలైపోతుంది. అది మనం చేయాల్సిన పని. మన శక్తిని ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని మీద కేంద్రీకరించాలన్నమాట. వాడి శక్తి అంతా ఒక్కసారి కళల్లో కేంద్రీకరించుకున్నాడు, అలా చూశాడు. చూసేవాడు మొత్తం మలమల మాడిపోయింది. అంతే పక్షి అక్కడ అక్కడ ఏంది కదా. తర్వాత భిక్షాటనకి వెళ్ళాడు ఓ చోటకి. వెళితే అదే సమయంలో తన భర్తకి అన్నం పెడుతోంది ఆవిడ. అన్నం పెడుతూ భవతి భిక్షాందేహి అన్నాడు, దింది ఆవిడ. సరే అన్న వీడు పూర్తిగా వడ్డించుకుంటే ఎలా వచ్చేస్తామని పూర్తిగా వడ్డించి ఆయన తినే వరకు ఆగి, తిన్న తర్వాత ఆయనకు శుభ్రం చేయి కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళాక అప్పుడు పట్టుకెళ్ళింది అతనికి భిక్ష వెళ్ళాలి. ఏయ్ ఎవరనుకున్నా వచ్చింది, వచ్చినవాడు కౌశికుడు, మహాపండితుడు, మహాతపస్వి. నేను వచ్చి ఇందాకరిగా భవతి భిక్షాదేహి ఏంటి ఇంత ఆలస్యం చేస్తావా, నా మీద ఇంత చిన్న చూపా అని కల్లర్ చేశాడు. ఇలా కళ్ళు చొరచొర చూశాడు అనమాట. వెంటనే ఆవిడ ఏమందో తెలుసా, నువ్వు కల్లరి చేస్తే మాడిపోవడానికి నేనే పక్షిని కాదు అంది. ఒక్కసారి మర్చిపోయింది అతనికి, ఇంతకు ముందే అడవిలో ఎక్కడో జరిగింది, అక్కడి నుంచి ఎలా వచ్చాడు, ఈవిడ ఎక్కడుంది, నేను కల్లర చేస్తే ఒక పక్షి చనిపోయింది అసలు ఈవిడికి ఎలా తెలుసు, అర్థం కాలేదు. అప్పుడు చేతులు జోడిస్తే, అమ్మ నీకెలా తెలిసింది ఈ విషయం అని, నాయన నువ్వు చేస్తున్నట్టు తపస్సు నేను చేస్తున్నాను, నేను పాతివృత్యం అనే తపస్సులో నేనున్నాను, పతిసేవ అనే తపస్సులో నేనున్నాను, నీ తపస్సు నీది నా తపస్సు నాది, నీ శక్తి ఉంది నాకు శక్తి ఉంది, నీ శక్తి కొంగను మార్చేయడానికి పక్షిని చంపేయడానికి ఉపయోగపడింది, నా శక్తి నీలాంటి వాడి యొక్క మనస్సులో ఏముందో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది, లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఉపయోగపడుతుంది, శక్తి ఉండగానే సరికాదని సద్వినియోగం చేసుకోవాలి అన్నాడు. అప్పుడు అమ్మమ్మ నీ దగ్గర నేను జ్ఞానం సంపాదించుకుంటాను, ఇప్పుడు నేను అజ్ఞాని నాకు అర్థమైపోయింది, కనుక నా జ్ఞానోపదేశం చెయ్యి అంటే నేను కాదు మరొకడు ఉన్నాడు ధర్మవ్యాసుడని అక్కడికి వెళ్ళమని చెప్తాడు. ఇలా అక్కడికి వెళతాడు. అదో పెద్ద ధర్మవ్యాస ఉపాఖ్యానం భారతంలో ఉంటుందనుకో. అంటే ఏమైంది, ఇంత మహాపండితుడు, అంత గొప్ప తపస్వి, ఆ ధర్మవ్యాసుడు అంటే ఎవరో తెలుసా, మాంసం ముక్కలు కొట్టి అమ్ముకునేవాడు. ఈ మహాపండితుడు అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకుని దేహి అని నాకు జ్ఞానభిక్ష పెట్టమంటే అతను ఉపదేశం చేస్తాడు. అంటే ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి దిగిపోయాడు, అతను ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగాడు. దానికి కారణం అతనికి కోపం లేదు, ఇతనికి కోపం ఉంది. అంటే కోపం మనిషిని దిగజార్చేస్తుంది అనడానికి ఇవి కారణాలు అన్నమాట. నహుషుడంతటి వాడు సముద్రం ఎక్కడ స్వర్గలోకం నుంచి కింద పడిపోయాడు, అంతే ఇంద్రపదవుల నుంచి కింద పడిపోయాడు అహంకారం వల్ల. యయాతి మహారాజు పైన ఇంద్రపదవుల నుంచి కింద పడిపోయాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు అని స్మృతి శతకంలో చెప్పిన మాట నిత్య సత్యము, అది సనాతనమైనటువంటి ధర్మము, కేవల ధర్మము కాదది. కాబట్టి ఎవరికైతే క్రోధము ఉండదో, ధర్మరాజు కంటే శాంతమూర్తి ఎవరుంటారండి, అసలు కోపం లేదు బాబు ధర్మరాజుకి. ఆ కోపం లేకపోవడం వల్ల ఎంత శక్తి వచ్చిందంటే, అల్లుగుటయే రుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు అంటాడు కృష్ణుడు. అసలు అలగడు ధర్మరాజు. ఎప్పుడూ కోపం రాని వాడికి గనక పొరపాటున వాడి కోపం వచ్చేదాకా మనం రెచ్చగొడితే, అప్పుడు గనక వాడి కోపం వస్తే మొత్తం సముద్రాలని ఏకమైపోతాయి, జాగ్రత్త అన్నాడు. ఎప్పుడూ కోప్పడేవాడంటే ఎవరికి భయం ఉండదు, కానీ ఎప్పుడూ కోపం రాని ధర్మరాజు కనుక కోపం వచ్చింది అని తెలిసిందో ప్రాణాలు పోతాయి అందరికీ,
గాలిలో గెలిచిపోతే సగ ప్రాణాలు అక్కడే పోతాయి, ఏమో ధర్మలా జరిగేడా అని ఆ విషయం కృష్ణుడు చెప్పాడు చాలా స్పష్టంగా. కాబట్టి ఎప్పుడూ చేసేస్తే, ఎప్పుడూ కోపడిపోతే కోపానికి విలువ ఉండదు. కోపంతో పనులు చక్కబడవు, సమస్యలు తీర్పబడవు. ఏ సమస్యలు తీరవు, ప్రశాంతంగా ఆలోచిస్తేనే ఏ సమస్యలైనా వాటికి ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి అక్రోధ పై 9 సాధించేసినా సరే ఒక కోపం ఉంటే చాలనైనా పాడైపోతావు, కాబట్టి కోపం అనేది లేకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పిన ధర్మం. ఇలా 10 రకాలు చెప్పి దశ లక్షణములు కలిగినటువంటి దశార్థ లక్షణో ధర్మ సేవితవ్య ప్రయత్నత. ఈ 10 రూపములుగా ఉన్నటువంటి ధర్మం ఉందే, ఈ ధర్మాన్ని సేవించాలి. సేవించడం అంటే దానికి సేవ చేయాలా, ధర్మాన్ని ఆచరించడమే. అలా చేస్తే ప్రయత్నత అంటే అలా కాదండి, అందులో ఒక 2-3 నేను సునాయాసంగా నేను నిత్యం చేస్తూనే ఉంటానండి, మిగతావి నా వల్ల కాదు అంటే ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తే కాదండి, ఇది లేదు, ప్రయత్నం చేసైనా సరే 10 సేవించాల్సిందే. అలా చేస్తే సేవిస్తే అటువంటి ధర్మం ఏం చేస్తుందో తెలుసా, ధర్మో రక్షతి రక్షిత. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం చంపేస్తే అది మనల్ని చంపేస్తుంది. ఇదంత విచిత్రం చూడదు. ఒక మనిషిని మనం చంపేస్తే వాడు తిరిగి మనం చంపలేడు కదా, కానీ ధర్మాన్ని మనం చంపేస్తే అది మనం చంపేస్తుంది. దానికి ఆసక్తి ఉంది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అంటే మనం ధర్మాన్ని రక్షించాలి. రక్షించడం అంటే ధర్మం, ఓ మనిషి పడిపోయాడు గమ్ములు లేవనిస్తాం, అది రక్షించడం. ఎవడో దాహంతో బాధపడుతున్నాడు, మంచి నడిచి రక్షిస్తాం. ఆకలితో బాధపడుతున్నాడు, అన్నం పెట్టి రక్షిస్తాం. ధర్మాన్ని ఎలా రక్షించాలి, అసలు కంటి కనపడదు కదా. అంటే ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించుట. అంటే రక్షించడం కూడా దానికైనా ప్రత్యేక కవచాలు కట్టాలని అర్థం మాత్రం కాదు. దాన్నే మనం రక్షించాలి ఏంటి, అది మనల్ని రక్షిస్తుందండి అని అనుకుంటారేమో. ఇల్లుంది, ఇల్లు మనల్ని రక్షిస్తుంది కదా. అంటే ఎండ నుంచి, వారి నుంచి, చలి నుంచి, అన్నింటి నుంచి రక్షిస్తుందిగా ఇల్లు మళ్ళీ. ఎప్పుడు రక్షిస్తుంది, ఓ పక్కన కారిపోతుంటే మనం బాగు చేయలేదు అనుకోండి, రక్షిస్తుందా. అంటే ఆ ఇంటిని మనం రక్షిస్తే పాడవకుండా, అలా బాగున్న ఇల్లు, అలా మన చేత రక్షింపబడిన ఇల్లు మనల్ని ఎలా రక్షిస్తుందో, అలాగే మన చేత ఆచరింపబడినటువంటి ధర్మము మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. ధర్మస్య జయోస్తు. ధర్మస్య ధర్మస్య అధర్మస్య నాశోస్తు. అధర్మస్య 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 ధర్మస్య ధర్మస్య ధర్మస్య. పిల్లలు విన్నారు కదా మీరు గురువుగారు చెప్పింది. నిజంగా మీకు చాలా ఉపయోగపడే విషయాలు గురువుగారు మీకు అర్థమయ్యే రీతిలో వివరించారు. మరి అవన్నీ మీరు పాటిస్తారు కదా గురువుగారు. ధర్మ పరిచయం కార్యక్రమంలో భాగంగా మీరు ధర్మాన్ని గురించి, ధర్మంలోని రకాలను, అలాగే పిల్లలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుందో చక్కగా వివరించినందుకు మీకు మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున, అలాగే ఈ పిల్లల తల్లిదండ్రుల తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. ఇలాగ వీరందరితో కలిసి పాలు పంచుకునే అవకాశం కల్పించిన పరమదైవం వెంకటేశ్వరుడికి, ఈ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి కూడా నేను కూడా కృతజ్ఞుడిని. చూశారు కదండి సనాతన ధర్మం, దాన్ని పాటించవలసిన ఉపయోగాలను గురించి. మరొక కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.